హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో రాగులు ఎలా మొలకెత్తించాలి, రాగి మాల్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇప్పుడు నేను మీకు రాగి మాల్ట్ చూపిస్తానండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, రాగి మాల్ట్ తాగితే చలవ చేస్తుందండి. చలవకు చలవ ఆరోగ్యానికి మంచిది. అది శక్తిని, శరీరానికి శక్తిని ఇస్తుందండి. రాగులు ఎముకలకు బలం అన్నమాట. అన్ని విధాల చాలా మంచిది రాగులు తింటే అన్నమాట. కాబట్టి రాగి మాల్ట్ చేసి చూపిస్తాను, చూడండి. పిల్లలకు కూడా ఎదుగుదలకి చాలా మంచిదండి, చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు. రాగులు ఒక గిన్నెలు తీసుకున్నానండి. ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు తీసుకున్నాను, అంటే పావు పొడి అవుతుంది అండి. రెండు గ్లాసులు తీసుకున్నాను, కడుగుదాము. రాత్రి కడిగి నానబెడుతున్నానండి. ఉదయము మొలకై తీసుకోవచ్చు. మొలకెత్తడానికి ముట్టె కట్టి పెడదాము. అప్పుడు ఉదయానికి బాగా నానుతాయి. రెండు సార్లు కడిగానండి, నీళ్లు పోసి నానబెడతాము. ఉదయము మూట కడతాము మొలకలకి. రాత్రి నానబెట్టినాం కదండి రాగులు. ఈ కడిగి మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసి కడుగుతాను. ఏంటంటే వాసన ఉండకూడదు, మొలకెత్తాలంటే అట్లా ఉంటాయి కదా. నీళ్ళు పోసి ఆ నీళ్ళు తీసేసిన నానబోసిన నీళ్ళు మళ్ళీ ఇంకా నీళ్ళు పోసి కడుగుతున్నా. అట్లా క్లాత్ వేసి నీట్గా ఉన్న క్లాత్ దాంట్లో మూట కట్టుకున్నాం. రాగులు ఇవన్నీ క్లాత్లో పోసి మూట కట్టుకున్నాం. హాట్ బాక్స్లో పెట్టుకున్నాం. మళ్ళీ రేపు చూసేసరికి మొలకలు వస్తాయి. మధ్యలో ఒకసారి చూడండి, ఒకసారి తడి లేక చుక్క నీళ్ళు చెమిసించండి, లేకుంటే లేదు. మళ్ళీ రేపు చూద్దాం మొలకలు వచ్చి ఉంటాయి. నిన్న మొలక కట్టినాం కదా, ఈరోజు ఆరబోతాం. మొలకలు వచ్చినాయి చూడండి, క్లాత్ మీదకి వచ్చినాయి మొలకలు. ఇదిగోండి మొలకలు బాగా తెల్ల బాగా వచ్చినాయి చూడండి, బాగా మొలకలు వచ్చేసినాయి. ఆరబోద్దాం ఈరోజు, ఆరబోసి రేపు పౌడర్ చేద్దాం. ఇంకా ఏమేమి వేయాలని వేసి అన్ని చేద్దాం. రాగులండి మొలక వచ్చినట్టు, మొలకెత్తిచ్చాం కదా, బాగా ఆరిపోయినాయి. వేయించుకుందాం ఇప్పుడు. బాగా ఆరిపోయినాయి. పసుముంటే కొంచెం ఎక్కువ వేయించాల్సి వస్తుంది, బాగా ఆరిపోయినా కాబట్టి తొందరగా వేగుతాయి. వేగినాయండి, ప్లేట్లోకి తీసుకుందాం. బార్లీ అండి ఒక కప్పు. రాగులు ఈ కప్పుతో చూపించు, రాగులు ఈ కప్పుతో నాలుగు తీసుకున్నానండి రాగులు. బార్లీ ఒక కప్పు తీసుకున్నాను. బార్లీ చలవండి, ఈ బార్లీ కూడా. వేగినాయి తీద్దాం. ఈ రాగులలో పోస్తున్నాను ఇవి కూడా. సాబుదానా ఒక కప్పు, సగ్గు బియ్యము, సగ్గు బియ్యం కూడా తెలువ, ఆరోగ్యానికి కూడా మంచిది. తీద్దాం వేగినాయి. ఇవి కూడా రాగులలోనే వేస్తున్నాను. పల్లీలు ఒక కప్పు. రాగి మాల్ట్ టేస్ట్ ఇస్తుంది ఇది. మన పల్లీలు కూడా తింటే మంచిది కదా.
నీళ్ళు వేయనాయండి తీద్దాం ఈ సెపరేట్ తీసుకున్నానండి ఈ పల్లీలు ఆయిల్ కదా ఇప్పుడు తీసినట్టుని సెపరేట్ చేస్తాను ఇవన్నీ గట్టిగా ఉంటాయి ఈ పల్లీలు బోడంబి ఇవన్నీ ఆయిల్ ముద్దగా వస్తుంది కదా పొడి రాగులు మెదగవు అందుకే ఇది సెపరేట్ చేస్తున్నాను ఇది గాజు కూడా ఒక కప్పు వీటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు తింటే ఎంత మంచిదో మీకు అందరికీ తెలుసు కదా ఈ సిమ్ములోనే వేయించాలండి లావు ఉంటాయి కదా డబుల్ డబుల్ ఉంది కదా గుండు పప్పు కాబట్టి సిమ్ములో వేయించాలి లేకుంటే పైన ఎర్రగా అయిపోతుంది లోపల పచ్చగా ఉంటుంది తీద్దాం వాల్నట్ ఒక కప్పు అండి ఈ డ్రై ఫ్రూట్స్ వాడడం వల్ల ఈ రాగులు అన్ని బలమైన వస్తువులేనండి మనకు నీరసం అనేది రాదు యాక్టివ్గా ఉంటారు ఇవి కూడా సిమ్లోనే వేయించుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని సిమ్లో వేయించుకోవాలి వేగింది డ్రై ఫ్రూట్స్ అన్ని సెపరేట్ గా వేరే ప్లేట్ లో తీసుకోవాలి బాదం ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే అవాయిడ్ చేయండి దీనికి రాగులు రాగులే ముఖ్యము రాగి మాల్ట్ చల్లదనానికి బలానికి ఇవి ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్స్ అన్నమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే అవాయిడ్ చేయండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి అన్ని చల్లారిపోయినాయండి డ్రై ఫ్రూట్స్ కూడా చల్లారిపోయినాయి మిక్సీకి వేసుకుందాం ముందు రాగులు ఉన్నాయి కదా ఇవి వేసుకుందాం మిక్సీకి వేసుకొస్తాను ఇదిగోండి మెత్తగా పట్టుకొని వచ్చాను మిక్సీలో జెల్లు పోసి మళ్ళీ ఒకసారి ఏమైనా ఉంటే మిక్సీ పట్టుకుందాం అమ్మమ్మల కాలంలో రాగి సంకటి రాగి జావ ఇలాంటివి తినేవాళ్ళు తాగేవాళ్ళు అన్నమాట అందువల్ల వాళ్ళు ముసలి వాళ్ళైనా కానీ బాగా నడవగలిగేవారు అప్పుడు ఆ కాలంలో అంతా నడిచేదే కదా అప్పుడు బాగా నడవగలిగేవారు బాగా పనులు కూడా చేసుకునేవాళ్ళు ముసలి వాళ్ళైనా కూడా రాగులలో ఇంత శక్తి ఉందన్నమాట ఇది రవరవ ఉందండి పిండి అంత కింద వచ్చేసింది మెత్తగా ఇది రవరవ ఉంది ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుని వస్తాను మళ్ళీ వేసుకుని వచ్చానండి మళ్ళీ జెల్లు పోసుకుందాం మళ్ళీ రవ వచ్చిందండి ఇది మిక్సీలో వేసేసుకుందాము వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం కొంచెం తీసి పెట్టుకుందామండి మళ్ళా మిక్సీలో వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ముద్ద ముద్దగా పడతాయి కదా మెత్తగా కావడానికి మళ్ళీ అది వాడుకుందాం ఎంత ఇది పల్లీలు ఆయిల్ ఉంటుంది అందులో కొద్దిగా ముద్ద ముద్దగా అవుతుంది కదా దానికోసం కొంచెం ఇది వేద్దాం పిండి ముద్ద ముద్ద కాకుండా బా మెత్తగా పౌడర్ అవుతుంది మిక్సీ వేసుకొని వస్తాను చూడండి పిండి వేసినా కానీ ముద్ద ముద్దగానే ఉంది పిండి వేయకపోతే మరి ముద్దగా ఉంటుంది జెల్లు పడడానికి కూడా రాదండి ఇప్పుడు అంతా వేసి ఇంకా లాస్ట్ కలిపేస్తున్నా అండి అంతా బాటిల్ తీసి పెట్టుకుందామండి మిగిలినది ఒక కవర్ కేసు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు ఒక గ్లాస్ నీళ్లు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టుకున్నానండి కాగేంతలో పిండి కలుపుకుందాము ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కొంచెం పెద్ద స్పూన్ అండి
లంప్స్ లేకుండా కలుపుకోవాలి డైరెక్ట్ గా పిండి నీళ్ళలో వేసేస్తే లంప్స్ అవుతుందండి ఉంటలు ఉంటలు గట్టిపోతుంది మనం ఇట్లా నీళ్ళలో బాగా కలుపుకొనేసి అందులో పోసుకోవాలంటే మనకు ఉంటలు గట్టదు నీళ్ళు కాగినాయండి సిమ్లో పెట్టుకుందాం ఇది పోస్తూ కలపాలన్నమాట మన ఫ్లేమ్ పెంచుకుందాం బెల్లం అండి ఇది వేస్తున్నాను మీరు స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు షుగర్ అయినా కలుపుకోవచ్చండి బెల్లం అయితే ఆరోగ్యానికి మంచిది కదా పిల్లలకైనా పెద్దలకైనా బాగుంటుంది ఐరన్ అని బెల్లం వేస్తున్నానండి సిమ్లో పెట్టుకుందాం బెల్లం కరిగిపోయింది పిండి కూడా ఉడికిందండి రాగి పిండి ఇప్పుడు పాలు పోద్దాం ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను రాగి మాల్ట్ రెడీ అండి అయిందండి స్టవ్ బంద్ చేసుకుందాం టేస్టీ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము శరీరానికి బలం అండి ఎముకలు కూడా గట్టిపడతాయి ఈ రాగి మాల్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా చేసుకొని కూడా తాగొచ్చండి చల్లగా బాగుంటుంది రాగి మాల్ట్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుందండి ఎండాకాలం కదా చలవ బాగా మీరు కూడా చేసుకొని ఆరోగ్యంగా ఉండండి